నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ను స్మరించుకుంటూ ఈ నెల 21న నిర్వహించబోయే సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాల మహానాడు జాతీయ నాయకులు రాఘుల రాములు. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంస్మరణ సభ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు గుంటి వేణు, బొల్లి రామ్మోహన్, సిరిగిరి రమేష్, పోకల సాయి కుమార్, పురుషోత్తమరావు, కంసాల మల్లేశం, కానాపురం లక్ష్మణ్, బొజ్జ కనకయ్య, వీరవేణి మల్లేశం తదితరులు ఉన్నారు. ఆ హత్యాయత్నం అయిపోయినటికి దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయింది. చివరికి ఆ తూటతోటే కమిటీ గద్దరన్న అమరత్వం పొందడం జరిగింది. అందుకే ఇవాళ కవి కళాకారులు ఎవరైతున్నారో ఇప్పుడున్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా కమిటీ గద్దరన్న కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి ఆలోచనను మరొక మారు గుర్తు చేయడం కోసము ఈ నెల 21న వాసవి కళ్యాణ మండపంలో కమిటీ గద్దరన్న సంస్మరణ సభ జరుగుతా ఉంది. కమిటీ గద్దరన్న సంస్మరణ సభకు దళిత నాయకులు కమిటీ రాఘుల రాములు గారితో పాటు ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరావు గారు, అట్లాగే సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు కమిటీ చాడా వెంకటరెడ్డి గారు, అట్లాగే కమిటీ విమలక్క ప్రజా కళాకారుని కమిటీ విమలక్క కూడా ఇవాళ ఈ సభలో పాల్గొంటా ఉందని, ముఖ్యంగా కమిటీ గద్దరన్న కోరుకున్నటువంటి తెలంగాణ ఇది భౌగోళిక తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవాళ అట్టడుగులో ప్రజలందరూ పోరాటం చేయాలి. ఆ పోరాటం కోసం ఇవాళ కలగన్నటువంటి గద్దరన్న ఆశయ లక్ష్యం కోసం ఇవాళ ఖచ్చితంగా మరొక మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేయడం వలనగానే కమిటీ గద్దరన్నకు నిజమైన నివాళిగా భావిస్తూ 21వ తారీఖున జరిగినటువంటి కమిటీ గద్దరన్న సంస్మరణలో జిల్లాలో నలుమూల నుంచి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పేదలందరూ కలిసి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ నెల 21వ తారీఖు రోజు తెలంగాణ కోసం ఆర్నిసులు కష్టపడి పల్లె బతుకుల మీద, ప్రజల బతుకుల మీద పాట రాసి తెలంగాణ కోసం ఏదైతే మనం వెనుకబడతామంటున్నామో అన్యాయం జరిగిందంటే ప్రజాకవి గద్దరన్న గారి మరి మరణం తెలంగాణకి ఎంత తీరని లోటు, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు మనకు తెలంగాణలో ఉన్నాయి. మన ఉద్యోగాల విషయము, భవిష్యత్తు విషయము, అనేక సమస్యలను మరి సామాజిక తెలంగాణ విషయంలో కూడా ఒక రకమైనటువంటి ఒక పరిస్థితిని తీసుకురావాల్సిన ఉద్యమంలో మరి ఆయన కళ్ళు మూయడము చాలా దురదృష్టకరమైనటువంటి ఒక పరిస్థితి. ఈ 21వ నాడు సంస్కరణ సభ మరి వాసవి కళ్యాణ మండపంలో జరుగుతుంది. పట్టణ ప్రజలకు, జిల్లా వాసులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంటున్నాము. అందరూ తరలి వచ్చి ఆయన ఆత్మశాంతి కోసము ఏదైతే ఆయన మరణించి వదిలిపోయినటువంటి ఆశయం ఏదైందో ప్రజలందరూ కూడా దాన్ని కొనసాగించడం కోసము ముందుకు రావాలని కోరుతూ నేను ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా గాయకుడు, ప్రజల సమస్యలను చూసి విప్లవ బాట పట్టినటువంటి విప్లవ వీరుడు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంత వాసుల యొక్క కష్ట నష్టాలు చూసి తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం పాటలు కైగట్టి, పాటలు వాడి, గజ్జగట్టి అందరినీ చైతన్యవంతం చేసి తెలంగాణ ఉద్యమం కోసము పురిగొలిపినటువంటి గౌరవనీయులు పెద్దలు గద్దర్ గారు మన సమక్షంలో లేకపోవడం చాలా విచారకరం. వారి సంస్మరణ కార్యక్రమాన్ని 21వ తేదీనాడు శ్రీ వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విద్యావంతులు, విద్యార్థులు, అన్ని రాజకీయ పక్షాలు, మహిళలు, సోదరి సోదరులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై గద్దరన్న గారికి గద్దరన్న గారి సిరిసిల్లలో 21వ జరుగు కమిటీ గద్దరన్న సంస్మరణ సభను జయప్రదం చేద్దాం.